మిస్ వరల్డ్ అంతాల పోటీలో నెగ్గుకురావడం అంటే ఆషామాషి కాదు. దానికి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పాటు కఠినమైన సాధన చేస్తే తప్ప ఆ స్థాయికి చేరడం అసాధ్యం. కాగా మిస్ వరల్డ్ 2021 అంతాల పోటీలో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచారు ఇండో అమెరికన్ శ్రీసాయి. అయితే ఈ స్థాయికి రావడానికి ఆమె ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుంచే గుండె సంబంధిత జబ్బులు ఒకవైపు, మరోవైపు యూనివర్సిటీ ఉన్నప్పుడు కార్ ప్రమాదంలో ముఖం పూర్తిగా కాలిపోయింది. అయినా ఇవన్నీ ఆమె మనోధైర్యాన్ని అడ్డుకోలేకపోయాయి. మిస్ వరల్డ్ రన్నర్ అప్ గా నిలిచి ఆశావాహులకు ఆదర్శంగా నిలిచారు. శ్రీశైని కేవలం తన కోసం కాకుండా 333 మిలియన్ అమెరికన్ల తరపున ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది కోట్ల భారతీయుల తరపున అందాల పోటీలో పాల్గొన్నానని చెప్పారు. పంజాబ్లోని లుథియానాకు చెందిన శ్రీశైని కుటుంబం 5 ఏళ్ల చిరుప్రాయంలోనే అమెరికాకు వలస వెళ్లింది. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమెకు గుండెకు సంబంధించిన జబ్బులు బయటపడ్డాయి. అరుదుగా వచ్చే ఇలాంటి గుండె జబ్బుకు శాశ్వతంగా పేస్మేకర్ అమర్చాల్సి వచ్చింది. ఇవన్నీ ఒకెత్తేతే ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె ముఖం పూర్తిగా కాలిపోయింది. అయినా ఇవేమీ ఆమె దృఢ సంకల్పాన్ని ఆపలేకపోయాయి. తన మనోధైర్యం, తన సత్తా ఏమిటో ఆమెకు బాగా తెలుసు. ఆమె మనోధైర్యం ముందు ఇవన్నీ ఓడిపోయాయి. ధైర్యంగా మిస్ వరల్డ్ పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నర్ అప్గా నిలిచారు శ్రీశైని. శ్రీశైని కేవలం 6 ఏళ్ల వయసు నుంచే అందాల పోటీల్లో పాల్గొనాలని కలలు కనేది. తాను 6 ఏళ్ల వయసున్నప్పుడే మిస్ వరల్డ్లా డ్రెస్ వేసుకునేదాని అని ఆమె చెప్పుకొచ్చారు. మిస్ వరల్డ్ను సూపర్ హీరోగా చూశాను కాబట్టి తాను కూడా అందాల పోటీల్లో పాల్గొనాలని చిన్నప్పటి నుంచే గట్టి పట్టుదలతో ఉండేదాన్నన్నారు. ఒక మహిళగా మనస్ఫూర్తిగా సేవ చేయాలనేది తన చిన్ననాటి కోరిక అని శైని చెప్పారు. తన ముఖానికి తగిలిన గాయాల గురించి చెబుతూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు జరిగిన కారు ప్రమాదం గురించి శైని ప్రస్తావిస్తూ, ఈ ప్రమాదంలో తన ముఖానికి బలమైన గాయాలతో పాటు ముఖం మొత్తం రక్తసిద్ధమై ఛిద్రమైపోయిందన్నారు. తన ముఖాన్ని తానే గుర్తించలేని పరిస్థితి అని ప్రమాదం జరిగిన రోజులను నెమరువేసుకున్నారు. అప్పుడు కూడా తాను ఏడవలేకపోయానని, ఎందుకంటే తన కన్నీరు గాయాలపైనుంచి జాలువారితే ఆ బాధ భరించడం చాలా కష్టమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి బాధ తన జీవితంలో ఎప్పుడూ చవిచూడలేదన్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత తనలో ఏదో సాధించాలన్న పట్టుదల పెరిగిపోయింది. బ్యూటీ క్వీన్ పోటీల్లో పోటీ చేసి సేవ చేయాలని సంకల్పించానని ఆమె అన్నారు. ప్రస్తుతం అందాల పోటీలో రన్నరప్గా నిలిచాను కాబట్టి అందాల పోటీల్లో పోటీ చేయాలని ఉత్సాహం ఉన్నవారిని ప్రోత్సహిస్తానని, వారి కలలను కూడా సాకారం చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని శ్రీశైని అన్నారు. బ్యూటీ పేజెంట్లో సత్తా చాటాలనుకునే వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.